Bem. నమస్కారం. మీరు పెళ్లి కూతురు నాయనమ్మ, మీరు పెళ్లి కూతురు తల్లి, నువ్వు మేడ్, అంటే ఇండియాలో పాని మనిషి. యామ్ ఐ రైట్? ఇఫ్ యు డోంట్ మైండ్, కెన్ ఐ టేక్ వన్ స్లీపీ? ప్లీజ్ కమ్, ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ. అమెరికాలో పర్మిషన్ ఉండరు. ఒక్కడే వచ్చారా? పెళ్లి కూడా ఒక్కడే చేసుకుంటా. బేసిక్ గా నాకు సంతాపం మరి ఎక్కువ. నేను జోక్ చేస్తే అమెరికా మొత్తం కదిలిపోతుంది. అమెరికా అంతా కదిలిపోతుందట అమ్మా. మీరు రండి, కాళ్ళు కడుక్కోండి. అమెరికాలో కడుక్కోరు, చూడుచుకుంటారు. ఎనీబడి వాంట్? నో. నా హైనమ్మ, దిస్ ఇస్ ఫర్ మీ. అవును, రండి లోపలికి వెళ్దాం. మీరు టిష్యూ వాడండి, మంచిది. యా, కూర్చోండి. అమెరికాలో అన్నిటికీ టిష్యూ వాడతారు. తొందరగా అమ్మాయిని పిలవండి. నో టైం, టైం ఇస్ మనీ. వచ్చేస్తుంది, వచ్చేస్తుంది. మీరు అమెరికాలో సెటిల్ అయ్యి ఎంతకాలం అయిందండి? వన్ మంత్. వన్ మంత్? యా. I belong to America. I like America. I love America, Nainamma. Coffee తీసుకొస్తానండి. Excuse me, aunty. Coffee లో no sugar, snacks లో no salt. అంత చప్చప్పగా ఉంది. American style. అవును, పెళ్ళెప్పుడు అనుకుంటున్నారు? అమ్మాయి చదువుకోవాలనుకుంటుంది. ఓ, ఫెంటాస్టిక్. అమ్మాయి చదువుకోమని చెప్పండి, నేను మళ్ళొస్తా. ఇదే జోక్ అమెరికా వస్తే గంట నవ్వుతారు. గంట నవ్వుతారట? అర్జెంట్ గా అమ్మాయిని పిలవండి, చూసి వెళ్ళిపోతాను. లేదుగా, బ్యూటీ పార్లర్ కెళ్ళింది. ఇండియన్ కూల్ గర్ల్స్ గోయింగ్ టు బ్యూటీ పార్లర్ టు అట్రాక్ట్ ది అమెరికన్ పెళ్లి కొడుకోస్. బాబు, ఇవన్నీ మా మనవరాలకు వచ్చినవి. ఫెంటాస్టిక్. ఇదేమో సైకిల్ పోటీలో గెలిచింది. ఓ, షీ ఇస్ డూయింగ్ సైక్లింగ్. ఓ, చంద్రబాబు పార్టీ, వెరీ గుడ్. ఇదేమో, ఇది రిక్షానా? కాదు, చెస్. ఓ, యు నో వాట్ ఇస్ ద చెస్? విచ్ ఇస్ దట్ క్యారమ్ బోర్డ్. ఇదే జోక్ అమెరికాలో వేస్తే గంట నవ్వుతారు. ఎగ్జాక్ట్లీ. ఆంటీ, యు నాట్ హియర్? ఆహా, ఐ లైక్ ఇండియన్ కాఫీ, ఇండియన్ గర్ల్స్. తొందరగా అమ్మాయిని పిలవండి. 5 మినిట్స్ లో వచ్చేస్తుంది. ఐదుగురు చూడాలి, ఒకళ్ళని ఫిక్స్ చేయాలి, ఎంగేజ్మెంట్, మ్యారేజ్, ఆ తర్వాత మీకు తెలుసు కదా, వీసా ఫ్లై అవ్వాలి. వచ్చేస్తుంది, వచ్చేస్తుంది. ఏమిటో, ఇంత పెద్ద సిటీలో బ్యాచిలర్స్ ఏ దొరకట్లేదురా? దొరికిన డబ్బులే తీసుకోవట్లేదు అన్నగారు. వీడు కరెక్ట్ బ్యాచిలర్ రోయ్. అయ్యా నమస్కారం, మేము గుండు బ్రదర్స్. ఇవాళ మా బామ్మగారి ఆర్థికం, మా సిద్ధాంతి గారు 100 బ్యాచిలర్స్ కి, అంటే పెళ్లి కాని వారికి, 200 ఇమ్మనమని చెప్పారు. అంటే 200. మీరు బ్యాచిలరేనా? కాదు. వీడికి చాలా పోయింది రోయ్. అటెవరైనా ఉన్నారేమో చూద్దాం పద. ఏమండి, మీరు బ్యాచిలరేనా? ఇచ్చేద్దామా? మీరిద్దరు రండి, చెరుకు 400 ఇస్తా. 400 ఇస్తాడంట, వెళదామా అన్నగారు? ఒత్తికే 400 ఏమిట్రా ఇంత బతుకు బతికి? పద, అటు వెళ్దాం పద. వస్తాది భయ్. షేవింగ్ స్మూత్ గా చేయాలి, స్మూత్ గా. ఏమన్నా ప్లాన్ ఉందా? బాగుంది. బాగాలేంది? నోట్లో పెట్టుకొని అటు ఇటు ఊపుతుండు, నేను స్మూత్ గా షేవింగ్ చేసేస్తా. వేరే కలర్ ఏం లేదా? 5 నుంచి ఒకటే కలర్, ఒకటే పాలు. ఒకవేళ నేను దీన్ని మింగితే ఏం చేయాలి? ఇంతకుముందు మింగినోడు ఏం చేసాడు అదే చెయ్యి. ఆడు ఏం చేసిండు? నిజమాని రాగానే తీసుకొచ్చి ఇచ్చాడు. మేడం, ఇన్ని బైక్ డ్రైవరా? షీజ్ మై వైఫ్. బాబా ధర్మం. క్యాష్ లేదు నా దగ్గర, కార్డు ఉంది. వాంబో. కాఫీ తీసుకోండి, తీసుకోండి. కాఫీ ఇచ్చి చంపేసారా? వచ్చేస్తుంది, వచ్చేస్తుంది. బాబు, ఇది ఇది సైకిల్, ఇది చెస్, ఇది లెమన్ స్పూన్. హౌ మెనీ టైమ్స్? ఇది అమెరికాలో చెప్తే
షూ చేస్తారు. షూ చేయాలంటే యా బాత్రూమ్ ఆ మోల్ ఉంది రండి. కాఫీ ఇంకా కాఫీ తాగితే చౌదరికి వచ్చేలా ఉందండి. కాఫీ ఐదుగురిని చూడాలి, ఒకళ్ళని ఫిక్స్ అవ్వాలి, ఎంగేజ్మెంట్, మ్యారేజ్, ఆ తర్వాత యూనో సీనియర్ మోస్ట్, బాబా వీసా ఫ్లై అవ్వాలి. వాట్ ఇస్ దిస్ అండి? తీసుకోండి. తాగేయండి బాబు, తాగేయండి, వచ్చేస్తుంది వచ్చేస్తుంది. ఇంకొక 5 మినిట్స్ చూస్తారు, రాకపోతే ఐ విల్ అవుట్. అయ్యో ఈ టైంలోనే కరెంటు పోవాలా? ఇదే అమెరికాలో అయితే సూచిస్తారు కదా. ఎగ్జాక్ట్లీ, కనుక్కొని తప్పించుకోండి. వచ్చేదారులు ఎవడ యాక్సిడెంట్ అయింది. ఫాలో మీ, ఫాలో మీ, నిజం టీవీ లైవ్ చూపిస్తాం, లైఫ్ మార్చేస్తాం. కమాన్ కమాన్, ఫాలో మీ, ఫాలో మీ, ఫాలో మీ. ఈ నగరానికి ఏమైంది? ఒకవైపు లారీ, మరోవైపు కూడా లారీనే, ఒక్కరు కారు కదపరేంటి? లారీ లారీ నడుమ ఆచారి, లైఫ్ చూపిస్తాం, లైఫ్ మార్చేస్తాం, నిజం టీవీ. మన న్యూస్ చూసి జనాలు పోసుకోవాలరా, మనం పోసుకోకూడదు. ఆపుకో, కాసేపు ఆపుకో, ఆపుకో. ఈ ట్రాఫిక్ జామ్ ఇక్కడ జరగడానికి కారణం అమెరికాలో ఒక సీతాకోక చిలక రెక్కలాడించడం. దీన్నే బటర్ఫ్లై థియరీ అంటారు. ఇంతటి దారుణమైన యాక్సిడెంట్ కి బాధ్యత వహిస్తూ రే ప్యాన్ ప్యాన్ అగ్రికల్చర్ మినిస్టర్ రాజీనామా చేయాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు, డిమాండ్ చేస్తున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ లో మీలలో లోపలికి వచ్చారు బ్రో. ఈదుకుంటూ వచ్చాను తమ్ముడు, నీకెందుకు చెప్పు. కావున ఇక్కడ ప్రజల డిమాండ్ ఏంటంటే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాజీనామా చేయాలని ఇక్కడ ప్రజలందరూ ముక్త కంఠంతో కోరుకుంటున్నారు. జాగ్రత్త, నా కాళ్ళరే పట్టుకుంటావా? దొరికింది న్యూస్. పట్ట పగలు ఒక సాధారణ పౌరుడు నిజాయితీ గల జర్నలిస్ట్ పైన దాడి చేశాడు. హత్యా నేరం కింద ఇతను జైల్లో హెల్ప్ చేస్తే దాడి అంటున్నాడు. సర్జెంట్ ఇతను మర్డర్ చేసేద్దాం అనుకుంటున్నానండి. అదేంటి తమ్ముడు, అలా షాకిచ్చావు? ఏకంగా మర్డర్ చేస్తానంటున్నావు? లేకపోతే ఏంటి బ్రో, అసలు ఈ ట్రాఫిక్ లో జరిగిన జామ్ కి సీఎం రాజీనామాకి ఏమైనా సంబంధం ఉందా? ఉన్నది చెప్పండి సార్, ఊహించుకుని చెప్పమాకండి. ఈ పిచ్చి జనాలు, నీకు తెలియదు తమ్ముడు, ఇద్దరు మాట్లాడుకుంటే జనాలు చూడరు, ఇద్దరు పోట్లాడుకుంటేనే జనాలు చూస్తారు. పరిస్థితి చేయి జారితే చూడరు, అమ్మాయిలు కాలు జారితేనే చూస్తారు. న్యూస్ అంటే చూడరు, న్యూస్ సెన్స్ అయితేనే చూస్తారు. అగ్రికల్చర్ చూడరు, పాడైన కల్చరే చూస్తారు. వాళ్ళకి ఏం కావాలో మేము అదే చూపిస్తాం. మేము బతకద్దా, మాకు మనోభావాలు ఉండవా, మా ఉద్యోగాలు కావా? ప్లీజ్ తమ్ముడు నువ్వు తప్పుకో. ఇదిగో నిజం టీవీ లైవ్ చూపిస్తాం, లైఫ్ మార్చేస్తాం. పక్క తప్పుకో, పక్క తప్పుకో, ప్లీజ్ ప్లీజ్. ఒరే మొబైల్ టాయిలెట్, ఫాలో మీ, ఫాలో మీ, ఫాలో మీ. ఏమండి నిజం టీవీలో అబద్ధాలు మాత్రమే చెప్తున్నారు, ఇక్కడ యాక్సిడెంట్ అయినా జనాలకు ఏమీ కాలేదు. వెహికల్స్ మాత్రమే స్టక్ అయినాయి, నథింగ్ మోర్, నథింగ్ లెస్. నాయనా నీ చేతిలో నా మైక్ దండం, ఇంకో 4 గంటల వరకు మాకు ఏ ఫుటేజ్ లేదు, ఈ లైవే వేసుకోవాలి. నీకు దండం నాయనా, మమ్మల్ని ఇంకా 4 గంటల చాలా చూపించరా. ఎవరు బాస్ నువ్వు? నీకు బ్యాడ్ న్యూస్ చెప్పాలి. ఏంటి బాస్ బ్యాడ్ న్యూస్? నీ లవ్ ఫెయిల్. పార్కుల్లో పార్క్ చేసిన కార్లలో, ట్రాఫిక్ లో, గుళ్ళలో ఎంతో మంది లవర్స్ చూశాను. ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయి చాలా సేపు అయింది, అందరూ ఎలా ఎలా వెళ్ళాలో చూస్తున్నారు. నువ్వు మాత్రం ఆ అమ్మాయినే చూస్తున్నావు. అది నేను చూస్తా, యు నో లవర్స్ బెగ్గర్స్ ఒకటే. మీరు ప్లీజ్ 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 అని అడుక్కొని ప్రేమలో పడతారు, ప్రేమలో పడ్డాక దాని కోసం ప్లీజ్ 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 అని అడుక్కుంటారు. దేనికోసం? పెళ్లి కోసం. నువ్వు అనుకున్నావు కదా చిచ్చి. కానీ నీ లవ్ ఫెయిల్. బసు మాట్లాడగలరా నాకు? బసు ప్రూవ్ చేస్తా, 1 మినిట్. అరే ఇంగ్లీష్ మీడియం రే, ఇస్ క్యూట్ బై బ్యూటిఫుల్ గర్ల్ లవర్ ఫెయిలర్ సక్సెస్. నువ్వే జస్ట్ చౌదరి. ఒరే అలా అంటావు ఏంట్రా? డస్ షీ హావ్ యువర్ నంబర్? లేదు. డు యు హావ్ హర్ నంబర్? ఈమెయిల్ ఐడి, ఫేస్బుక్ ఐడి? అప్పా 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 అప్పా, నీలాగా ఇంగ్లీషు మంచు లక్ష్మి కూడా ఎప్పుడు టీవీలో చెప్పలేదు. నేను చూసుకుంటా ఆ అమ్మాయిది. ఒక్క డీటెయిల్ అయినా నీ దగ్గర ఉందా? నీలాంటి కుర్రాళ్ళు ప్రేమలో పడే ముందు ఫోకస్ లైట్, లవ్ లో పడ్డాక ట్యూబ్ లైట్ అయిపోతారు. నీ లవ్ మటాష్ 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 అనమాట బాసు. పోనీ అమ్మాయిని నెంబర్ అడగనా? అమ్మాయిల నెంబర్ అడగద్దు, సైకాలజీ. నీ నెంబర్ ఇవ్వాలి బైకాలజీ. అమ్మాయి ఫోన్ చేసింది అనుకో, అప్పుడే నీ లవ్ సక్సెస్ అయినట్టు. లేకపోతే మటాస్. ఇప్పుడు కానీ నువ్వు అమ్మాయి నెంబర్ ఇవ్వలేదు అనుకో, నీ లవ్ ఫెయిల్. ఉదయం 11 గంటలకి యాక్సిడెంట్ జరిగితే ఇప్పుడు టైం 6 కావస్తుంది, ఒక్క వెహికల్ కూడా క్లియర్ కాలేదు. ఇక్కడ తమ్ముడు ఉన్నాడు, అతని అభిప్రాయం తెలుసుకుందాం. దీనిపై నీ ఫీలింగ్ ఏంటి తమ్ముడు? సార్ లైవా? ఎస్. మే లతా కూరగాయలు కొన్నాను.
మీ అమ్మ కోసం చీర కొన్నా, నీ కోసం నైటీ కొన్నా, వచ్చేసాను. నైటీ భలే ఉందే, ఎంత కొన్నావి నైటీ? 400 సార్. అబ్బా సూపర్, చూశారుగా ఒక మంచి భర్త తన భార్య కోసం నైటీ కొన్నారు. ఇప్పుడు ప్రేక్షకులకు ప్రశ్న, ఈ నైటీ ధర ఎంత? ఒరే మొబైల్ టైలర్ టేక్, ఇదిగో బ్రదరు ఇక్కడ ఈ వైర్లన్నీ కిలుక్తూ ఏం చేస్తున్నావు? ఒక నాకు ఫోన్ చేసి మరి చెప్పిన పని చేయకపోతే ఆటోలో అమ్మాయిని చంపేస్తా అన్నాడు. హలో, ఏంటమ్మా గుద్దేసి వెళ్ళిపోతున్నావు? కొత్త కార్ ఇక్కడ, డాక్టర్ అజంత, వెటనరీ డాక్టర్ ఫ్రమ్ పద్మారావు నగర్. సారీ. దీనమ్మా సారీ, బ్రిటిష్ వాడు పోతూ పోతూ నేర్పించి వెళ్ళాడండి. సారీ, ఎవరైనా తిడితే సారీ, కొడితే సారీ, గుద్దితే సారీ, ఇంటికి వెళ్ళి వంట చేయమంటే మా ఆవిడ అంటుంది సారీ. కేవలం ఈ సారీ అనే పదం వల్ల నాకు ఇంతవరకు పిల్లలు పుట్టలేదు తెలుసా నీకు? వీడు ఉంగుని ఏం చేస్తున్నాడు ఇక్కడ? హలో, ఏంటి వైర్లు ముట్టుకున్నావేంటి? డోంట్ టచ్ దట్ వైర్స్. డాక్టర్ అజంత, వెటనరీ డాక్టర్ ఫ్రమ్ పద్మారావు నగర్. స్టాప్ ఇట్, ఐ విల్ కాల్ ద పోలీస్. ఫోన్ వాడికి ఇవ్వు. ఏంటది? బ్లూటూత్ బ్లాక్ గా ఉంది. మా అన్నయ్య లైన్ లో ఉన్నాడు, మాట్లాడు. అన్నయ్య లైన్ లో ఉన్నాడు, తమ్ముడు జైల్లో ఉన్నాడు. డాక్టర్ అజంత, వెటనరీ డాక్టర్ ఫ్రమ్ పద్మారావు నగర్. ఏంటమ్మా? ఎవ్వట్రా నువ్వు? అరే బేవకూఫ్ పాగల్ తేరి, అయిందా? ఒరే నీకు బ్రేకింగ్ న్యూస్ చెప్పనా? నాకు హిందీ ఒక ముక్క కూడా రాదు, నన్ను తెలుగులో తగులుకోమంటావా? ఎలా ఉన్నాయి అచ్చ తెలుగు ఆవకాయ బూతులు? చాలా బాగున్నాయి. ప్రపంచ భాషల్లో బూతులు ఒక ఎత్తు. ఈ కామెడీ ఏంట్రా? తెలుగు బూతులు సంగీతంలా ఉన్నాయి. రోజు అరగంట తెలుగు బూతులు వింటే క్యాన్సర్ రాదనిపిస్తోంది. నువ్వు నాకు నచ్చావు. నువ్వు నాకు నచ్చలేదురా? లెట్ అస్ కాంప్రమైజ్, లెట్ అస్ బీ ఫ్రెండ్స్. నేను నీకు నా అడ్రస్ చెప్తాను, దా చికెన్ బిర్యానీ తిందాం రా. నో, ఐ ఎమ్ వెటనరీ డాక్టర్ ఫ్రమ్ పద్మారావు నగర్. నేను యానిమల్స్ లవ్ చేస్తాను, యానిమల్స్ తినను. నువ్వు తినాలి. రే, నువ్వు వాడికి అన్నయ్య కావచ్చేమో కానీ నాకు గొట్టం గన్నయ్యవి. రే, నేను యాక్చువల్లీ బీపీ. బీపీ అంటే బాహుబలి ప్రొడ్యూసరా? బెస్ట్ పర్సన్. తేడా వస్తే బీపీ, భయంకరమైన పర్సన్. నువ్వు బీపీ అయితే నేను వీపీ. వెరీ పవర్ఫుల్. చికెన్ విషయంలో కూడా వీపీ, వెరీ పర్టికులర్. తినను. నువ్వు చికెన్ బిర్యానీ తినకపోతే మా తమ్ముడు నిన్ను గంతో కాల్ చేస్తాడు. చికెన్ బిర్యానీ తినకపోతే గంతో కాల్ చేస్తారా? ఏంటి చికెన్ బిర్యానీకే గన్ లేదుగా? గన్ లేదు. గన్ నేను తెప్పిస్తా. నువ్వు చికెన్ బిర్యానీ తింటానని ఒప్పుకోకపోతే 10 నిమిషాల తర్వాత ఈ ఫ్లైఓవర్ మీద జరిగే ప్రమాదాలకి, పరిణామాలకి నువ్వే రెస్పాన్సిబుల్. టీవీనైనా చెప్పరా, గంతో కాల్ చేసి కత్తితో పొడి చేసి బాంబుతో పిసికేస్తావా? డాక్టర్ అజంత, వెటనరీ డాక్టర్ ఫ్రమ్ పద్మారావు నగర్, చెప్పు మీ అన్నయ్యకి. అసలు మ్యాటర్ ఏంటో నీకు తెలియట్లేదు. ఏంటి ఏంటి మ్యాటరు? ఆడొక అన్నయ్య, ఈడొక తమ్ముడు చికెన్ బిర్యానీ తినకపోతే కాల్ చేస్తారంట. ఉస్తాద్, ఏంటి షేవింగ్ మండుతుంది? నేను బాల్తో షేవింగ్ చేస్తానంటే నువ్వు బాలుడితో షేవింగ్ చేసుకున్నావు. రే చూడు, ఎక్కడ నేను తగిందా చూడు. ఒక్క నిమిషం, నాది కూడా మహేష్ బాబు లెక్క సెన్సిటివ్ చూసుకున్నావు. తగలేదు, తగలేదు. ఏంట్రా ఇది? తెగితే బుడగలు వచ్చేవిగా. బుడక్, ఇంతకు ముందు ఏం చేసేవాడివి? పంచర్లు వేసేవాడిని. ఇప్పటి వరకు ఫ్లైఓవర్ దగ్గర నుంచి ఎలాంటి విధమైన అప్డేట్స్ లేవు. మనం పిలవపోయిన మన స్టూడియోకి వచ్చినందుకు ఈయన ఏం చెప్తారో విందాం. ఇంక ఇంక ఇంట్రడక్షన్ అక్కర్లేదు. ఆరోగ్యమే నా ఆరోగ్యం. పచ్చివి తినండి, పచ్చగా ఉండండి. గడ్డి తినండి, గుణవంతులుగా ఉండండి. అసలు మొట్టమొదటి బాంబు ఎక్కడ పుట్టిందో తెలుసా? ఎక్కడా? మన పొట్టలో. టేస్ట్ టేస్ట్ అని రోస్ట్ చేసిన ఫాస్ట్ ఫుడ్ని వేస్ట్గా తింటామా? ఇక బాత్రూమ్ లో బ్లాస్ట్, అదే టెర్రరిజం. నాకు తెలిసి టెర్రరిజం కూడా తిండికి సంబంధించిన వ్యాధే. మనం ఏం తింటామో అలాగే ఉంటాం. ఏమి తినకపోతే ఇలా ఉంటాం. ఆకులు తినే మేకలు కొండలెక్కుతున్నాయి, మేకని తినే మనుషులు మంచాలెక్కుతున్నారు. శాకాహారం మీద అలక మానండి, మొలకలు తినండి. తందూరీ చికెన్ లెగ్ పీస్ ఎలా ఉంటుంది? గన్నులా ఉంటుంది.
అది తిన్నవాడు గన్ను పట్టుకోక కాళ్ళు పట్టుకుంటాడా? కాళ్ళు పట్టుకుంటాడా చెప్పండి. నాకు డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది, దీన్ని ప్రైమ్ టైంలో వేయండి.